వాళ్ళ గ్రామాల్లో కరెంటు పోతా ఉంది. మున్సిపాలిటీల్లో, పట్టణాల్లో, నగరాల్లో కూడా ఏ గంట ఎప్పుడు కరెంటు పోతుందో కూడా తెలియదు, అటగోలుగా తీసేస్తున్నారు. ఇదంతా కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అసమర్థత, ఛాత్రాందోళన, తెలుగుదొంగతనం, మూర్ఖత్వం. ఒక అసమర్థుడిగా అధికారం ఇచ్చారు. ఇవాళ ఏమైంది? మీటింగ్ తీసుకెళ్ళండి, బొగ్గు నిల్వలు లేవు. 15 రోజులు, 20 రోజులు, 4 రోజులు తగ్గకుండా బొగ్గు నిల్వలు ఉండే. కానీ ఇవాళ ఒక్కరోజు వస్తే గొప్ప, 2 రోజులు బొగ్గెత్తుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి, ఎంత ఘోరమైన పరిస్థితి. యూనిట్ పీక్ టైంలో 20 రూపాయలు బయట కొంటున్నాడు, 15 రూపాయల నుంచి 20 రూపాయలు యూనిట్ కొంటున్నారు, 6 రూపాయల నుంచి 11 రూపాయల దాకా బయట కరెంటు కొడతా ఉన్నాడు యూనిట్. వీటి పేస్ట్ ఎంతకు వస్తుంది? 3 రూపాయలకు వస్తుంది. 3 రూపాయలకు వచ్చే వీటిపిఎస్ పండబెట్టాడు. 1700 యూనిట్లు ఎంత వస్తుంది? 800 యూనిట్లు రావట్లేదు, 800 మెగావాట్లు రావట్లేదు. 1700 మెగావాట్లకి 800 మెగావాట్లు కూడా ఫుల్గా వచ్చే పరిస్థితి లేదు, బొగ్గు లేదు, నడిపిస్తా ఉన్నారు. దాన్ని అన్నాడు రాగానే ఏం చెప్పాడు? ఓ మనం ఎక్కువ డబ్బులు పెట్టుకొనేసాం, బయట రాష్ట్రాల నుంచి కరెంటు కొనేసాం, నేను ఉద్ధరిస్తాను. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చాలా కబుర్లు చెప్పాడు, శాసనసభలో చిత్రాలు సినిమాలు చూపించాడు. నేను పగలు తీస్తున్నానండి. ఏం పగలు తీశారు? మీ మూర్ఖత వల్ల, తెలివి తక్కువతనం వల్ల, దూరదృష్టి ఆపడం వల్ల చివరికి బొగ్గిచ్చేవాడు కూడా లేడు. ఎందుకంటే ఆ బొగ్గిచ్చే కంపెనీలు కూడా పెట్టేశారు. ఇవాళ ఈ జెన్కో ట్రాన్స్కో కంపెనీలకి టోటల్ వ్యవస్థలన్నీ కూడా, విద్యుత్ సంవత్సరాన్ని కూడా ప్రశ్న పట్టించేశాడు. ప్రోబ్ చార్జెస్ అని దగ్గర దగ్గర 12,000 కోట్ల భారం వేశాడు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 24,000 కోట్ల అప్పులు ఇచ్చాడు. మొత్తం ఈ 36,000 కోట్ల భారం ప్రజల మీద వేస్తా ఉన్నాం.